Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు నిరసన తెలిపి ప్రశ్నించదా అనుకోతే ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తల్ని మొత్తం కూడా అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. ఇయాల ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను, ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా ఇయాల సాగర్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ మోసం చేసింది. చదువులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఎక్కడ కూడా ఇవాళ గిరిజనులు ఏదైతే ఉన్నారో 45,000 మంది గిరిజన సోదరులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇవాళ నెల్లికల్ లిఫ్ట్ అని మంచినీళ్లు లేకుండా ఎక్కడ కూడా వాళ్ళకు పాస్బుక్ లేకుండా పూర్తిగా అన్యాయం చేసింది. అసలు పట్టించుకోలేదు. ఇలా ఈ విద్యార్థులకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇస్తామని ఇప్పటి వరకు కూడా అది కలగానే మిగిలింది. ఇలా సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇలా ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఇవాళ మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఇవాళ డబ్బులు ఇచ్చి ఇవాళ సభకు అందరినీ జనాల్ని పిలిపించుకొని దాన్ని ఏదో సక్సెస్ అయినట్టు చూపిద్దామని ఒక భ్రమలో ఉన్నారు తప్పించి అందరు ప్రజలు కూడా అందరు కూడా తిరగబడాలి. ఎక్కడ వీలైతే అక్కడ నిరసన తెలియజేయండి. ఈ మళ్లీ మోసం చేయడానికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రిని అందరు కూడా నిలదీయాలని చెప్పేసి నేను ఇలా పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. The voice of India. Mind Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.